తీపి బోండాలను సేవించడం తేలికే గాని దించడం అంత సులభం కాదు. 20 నుంచి 30 అడుగులు ఉండే చెట్లను ఎక్కి కాయలు కోయడం చిన్న విషయం కాదు. అనుభవం నైపుణ్యం ఉంటే గాని బోండాలను పెద్ద సంఖ్యలో దించడం సాధ్యం కాదు. కోనసీమలో ప్రధాన సమస్యగా మారిన దింపుడు కష్టాలను అధిగమించేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు చర్యలు చేపట్టింది. ఆధునిక యంత్రాలతో కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దించే విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది. అంబాజీపేట ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామీణ యువత హాజరై మెలకువలు నేర్చుకుంటోంది. కొబ్బరి అభివృద్ధి బోర్డు అంబాజీపేటలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కొబ్బరి దింపు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన యంత్రాలతో కార్మికులు చెట్టు ఎక్కి కాయలు దింపేలా క్షేత్ర పాఠాలు బోధిస్తున్నారు. దింపు శిక్షణ తరగతులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న యువకులు తక్కువ సమయంలోనే చెట్టు ఎక్కి కాయలు తెంపగలుగుతున్నామని చెబుతున్నారు. మాకు 5 ఎకరాల భూమి ఉందండి కొబ్బరి తోట. దింపుకి చాలా ఇబ్బంది పడటం వల్ల ఇక్కడ నేర్చుకోవడం రావడం జరిగింది. ఇప్పటికి 3 రోజులు ట్రైనింగ్ తీసుకున్నామండి. చక్కగా క్లాసులు చెప్పారు, ట్రైనింగ్ అది బాగుంది. ఈరోజే 10-15 చెట్ల దాకా దింపు తీసామండి. బాగుంది, ముందుకు తీసుకెళ్తే ఈ సంక్షోభం నుంచి ప్రతి రైతు కూడా బయటపడతాడని తెలియజే. ఇప్పటికీ 3 రోజులు ట్రైనింగ్ అయ్యానండి. 3 రోజులకి బాగా ఎక్కగలుగుతున్నాను. ఈ ద్వారా దీన్ని నేను రోజుకి నేను అనుకున్న దానికంటే కొద్ది మొత్తంలో ఎక్కువ సంపాదించుకోగలను అనుకున్నాను. ఇక్కడ అంబాజీపేట వ్యవసాయ పరిశోధన కేంద్రం వాళ్ళు మాకు 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చారండి. ఇవాళకి 3వ రోజు. ఇదే విషయంగా కొంతమందికి అలాగ సంవత్సరానికి 10 బ్యాచ్లు కానీ 8 బ్యాచ్లు కానీ ఇచ్చి కొంతమందిని దింపు కార్మికులను తయారు చేయగలిగితే అండి రైతులకి చేదోడు ఆదోడుగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ తరపు నుంచి కూడా సంవత్సరానికి మామూలుగా క్యాండిడేట్కి వచ్చి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చెప్పి ప్రకటించారు. అది కూడా మంచి స్కీమ్ అండి. కొబ్బరి వృక్షమిత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువతకు 6 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఎత్తైన చెట్లను సులభంగా ఎక్కిదిగడం, రక్షణ పరంగా పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనీలు తర్ఫీదునిస్తున్నారు. అలాగే శిక్షణ పొందేవారికి 2 లక్షల రూపాయలకు బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్ సిడిపి ఆధ్వర్యంలో జరుగుతుందని, ఇది దింపు కార్మికుల తగ్గుతున్నారు కాబట్టి ఈ మిషన్ ద్వారా అలా కొరత తీర్చడానికి ఈ బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ అంబాజీపేట పరిశోధనా స్థానంలో 6 బ్యాచ్లకి ట్రైనింగ్ ఇచ్చామండి. మన జిల్లాలో ప్రధానంగా కొబ్బరి దింపు కార్మికుల సమస్య అధిగమించడానికి బోర్డు ద్వారా కొబ్బరి వృక్షమిత్ర పథకం అనేది మేము అమలు పరుస్తున్నాము. దీనిలో సురక్ష ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దీన్ని యువత అందరూ ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు ఆశిస్తుంది. కోనసీమలో ఏటికేడు కొబ్బరికాయల్ని చెట్టు నుంచి దింపడం పెద్ద సమస్యగా మారింది. కూలీల కొరతతో సకాలంలో రైతులు బోండాలను దింపలేకపోతున్నారు. వీరి సమస్యలు గుర్తించిన కొబ్బరి అభివృద్ధి బోర్డు సమస్య పరిష్కారానికి అమలులో ఉన్న పథకాన్ని వినియోగిస్తోంది. ప్రధానంగా ఈ కొబ్బరి రైతు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య దింపు కార్మికుల సమస్య. ఈ సమస్యని అధిగమించడాని కోసం మన కొబ్బరి అభివృద్ధి సంస్థ వాళ్ళు అంటే సిడిబి ఆర్థిక సహాయంతో మన పరిశోధన స్థానంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేయాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఈ కొబ్బరి రైతులు ఎదుర్కొన్నటువంటి ఈ కొబ్బరి దింపు కార్మికుల కొరతని తీర్చడాని కోసం ముఖ్యంగా కొబ్బరి వృక్షమిత్ర అనే కార్యక్రమం కింద ఈ యువతకు 6 రోజుల శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన పరిశోధనా సంస్థ ద్వారా 100 మంది గ్రామీణ యువతకి శిక్షణ ఇవ్వడం జరిగింది. కొబ్బరి దింపు శిక్షణకే పరిమితం కాకుండా చెట్లకు సోకే తెగుళ్లు, యాజమాన్య పద్ధతులపైన బోర్డు యువతకు అవగాహన కల్పిస్తోంది.